సిరిధాన్యాల ప్రాముఖ్యం ఏంటంటే మనం ఎన్ని రోజులు మర్చిపోయాం. మొత్తం మానవ కులం ముందు నుంచి తింటున్న ఆహారం ఇది. గడిచిన 80 సంవత్సరాల్లో ఈ వాణిజ్యీకరణ ఎక్కువైపోయి ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన మీద గోధుమల్ని, బియ్యాన్ని, వరి బియ్యాన్ని ముఖ్య ఆహారంగా మెల్లమెల్లగా మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి వచ్చేట్టు చేశాయి. వ్యత్యాసం ఏమిటంటే సిరిధాన్యాలకి ఈ వరి బియ్యం గోధుమలకి ఇందులో పీచు అంశము కొర్రల్లో 8, అరకల్లో 9, ఊదుల్లో 10, సామెల్లో 9.8, అండుకూరల్లో 12.5% ఉండటం వల్ల ఈ పీచు మరియు పిష్ట పదార్థం అంటే కార్బోహైడ్రేట్ అనుపాతం నిష్పత్తి రేషియో 1 అంకెలో ఉండటం గమనించాలి మనం. అదే మీరు వరి బియ్యం గోధుమలు తీసుకుంటే దాదాపు 65 గోధుమల్లో, బియ్యానికైతే 395. సో ఈ ముఖ్య కారణంతో సిరిధాన్యాలు మన ఆరోగ్యానికి సకారాత్మకంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ నిష్పత్తి రేషియో ఎక్కువవుతూ వస్తుందో అప్పుడు ఆరోగ్యం తక్కువైపోతుంది. సో ఈ కారణంగా ముఖ్య కారణం ఇది. అంటే పీచు పదార్థము, పిష్ట పదార్థము, అంతేకాకుండా బియ్యంలో గోధుమల్లో పీచు పదార్థము ఒక్కటే ఒక పొరగా పైన ఉంటుంది. దాన్ని తీసివేయటం వల్ల మనకు పూర్తిగా పిష్ట పదార్థమే దొరుకుతుంది. దాంతో మన రక్తంలోకి గ్లూకోజు వెంట వెంటనే వచ్చేస్తుంది. సో ఆ వెంట వెంటనే వచ్చి చేరుకున్న గ్లూకోజును ఏం చేయాలో తెలియక శరీరం అన్ని రకాల రోగాలకి దారితీస్తుంది అన్నమాట. అదే సిరిధాన్యాల్లో, ఈ 5 సిరిధాన్యాల్లో మనకు ఆ ఇబ్బంది లేదు. నిదానంగా గ్లూకోజు అంచెలంచెలుగా రక్తానికి చేరటం వల్ల ఈ పీచు పదార్థం పిష్ట పదార్థాన్ని గట్టిగా పట్టుకొని పొరలు పొరలుగా ఉండటం వల్ల నిదానంగా గ్లూకోజు రక్తంలోకి విడుదలవుతుంది. ఇదే అతి కీలకమైన రహస్యం. సిరిధాన్యాల్లో రక్తానికి గ్లూకోజును నిదానంగా నియంత్రణతో సమతూలనంగా విడుదల చేయటమే మూలమైన ఆరోగ్యానికి గుట్టు. ఇంతే వ్యత్యాసం, ఇంకేమీ లేదు. సో అన్ని రోగాలకు మూలం మన దేహంలో ఉన్న గ్లూకోజు నియంత్రణ, దాన్ని మనం గమనించాలి. ఈ విషయం ఈ 5 సిరిధాన్యాల్లో ఉంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము రాగులు తింటాము, జొన్నలు తింటాము, సజ్జలు తింటాము, వరగలు తింటాము అని. ఇందులో పీచు పదార్థం మరియు పిష్ట పదార్థం రేషియో 1 అంకెలో లేదు, వేరే రకంగా ఉంది, ఎక్కువగా ఉంది. కానీ ఇందులోనూ పీచు పదార్థం అలా పదరాల్లో పొరల్లో అమర్చి ఉండటం వల్ల కొద్దిగా మేలు, అంటే ఈ బియ్యం గోధుమల కంటే ఎంతో మేలు. అందుకే దీనిలోని తటస్థ ధాన్యాలు అని పిలుస్తున్నాం. సో మనం ఇప్పుడు ధాన్యాల్ని 3 రకాలుగా విభజించాం. ఎలా? సకారాత్మక ధాన్యాలు, అంటే రోగం వచ్చిన వాళ్ళు ఈ ధాన్యాలని తింటే రోగం బాగయ్యి ఆరోగ్యంగా కావటం ఒకవైపు, సకారాత్మక ధాన్యాలనే తింటూ ఉంటే మానవ కులం ఏ రోగాలు రాకుండా ఉండడం అతి ముఖ్యమైన విషయం. సో తటస్థ ధాన్యాలు అప్పుడప్పుడు తినటం వల్ల ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు నకారాత్మక ధాన్యాలు ఈ గోధుమలు, బియ్యము తినటం మొదలు పెడతారో మీకు రోగాలన్నీ మెల్లమెల్లగా దేహంలోకి చేరుకుంటాయి. ఇంతే విషయం.